సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన ప్రతి హామీని విస్మరించిందని అన్నారు. మరియు పేదలకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్, రైతు రుణమాఫీ చేస్తానని చేయలేదని, దళిత నాయకుని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదని, మరియు దళిత బిడ్డకు ఒక్కరి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కేసీఆర్ను ఇక్కడ వాళ్ళ ఆయన పెట్టిన అభ్యర్థిని ఓడించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బతికించవచ్చని, సామాజిక న్యాయాన్ని తుంగలో దొక్కుతున్న కేసీఆర్కు ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడం ద్వారా అన్ని వర్గాలకు గౌరవం దక్కే రోజులు వచ్చే విధంగా హుజూర్నగర్ ఓటర్లు విఘ్నతో ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మీరు గెలిపిస్తే ఇప్పటికే కేసీఆర్ చుట్టూన్న పార్లర్ల సంఖ్యలో ఇంకొకటి పెరుగుతుంది, కానీ ఇక్కడ ఓటిస్తే ప్రశ్నించే గొంతులు అసెంబ్లీలో బలపడడానికి దారితీస్తుంది. హుజూర్నగర్ ఓటర్లు విఘ్నతో ఆలోచించి ప్రశ్నించే గొంతులు ఎవరు బలంగా ఉంటే వాళ్ళని అసెంబ్లీ పంపండి, కానీ పార్లర్ల సంఖ్య పెంచొద్దని చెప్పి హుజూర్నగర్ ఓటర్లందరికీ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా విజ్ఞప్తిని ఒక మాదిగ బిడ్డగా చేసే విజ్ఞప్తిగానే చూడొద్దని, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి తపనతో మాట్లాడుతున్న వ్యక్తి మాటలుగా చూడాలని, సామాజిక న్యాయాన్ని తుంగలు తొక్కుతున్న కేసీఆర్కు సామాజిక న్యాయాన్ని బతికించుకునే ఒక ఉద్యమకారుడిగా నా విజ్ఞప్తిని పరిశీలించి ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని, ఆ విధంగా ఓడించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బతికించవచ్చని, సామాజిక న్యాయాన్ని తుంగలు తొక్కుతున్న కేసీఆర్ అభ్యర్థిని ఓడించడం ద్వారా సామాజిక న్యాయాన్ని కాపాడుకోవచ్చని నా విజ్ఞప్తిని పరిశీలించి మీరు టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడానికి ఎవరిక్కడ సమర్థులో, ఎవరు గెలిస్తే పార్టీలు మారకుండా, దొరలగడిలోకి వెళ్లకుండా అసెంబ్లీలో గట్టిగా మాట్లాడతారో వాళ్ళ పక్షాన మీరే ఎన్నుకొని వాళ్ళని గెలిపించాలని, టీఆర్ఎస్ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. కేసీఆర్ నియంతృత్వ పోకడల వల్ల ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే, కేసీఆర్ దురహంకారంతో త్వరల పాలనకు పునాదులేస్తూ సామాజిక న్యాయాన్ని విస్మరిస్తున్న కేసీఆర్కు బుద్ధి చెప్పాలంటే, ఈ నెల 21న హుజూర్నగర్కు ఉప ఎన్నికల్లో జరుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని, టీఆర్ఎస్ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించడం ద్వారా హుజూర్నగర్లోనే కాకుండా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, హుజూర్నగర్లోనే కాకుండా తెలంగాణలో దొరల రాజ్యంగా మారకుండా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ పోకడల వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డ విషయం నిన్న హైకోర్టు వ్యాఖ్యలతో రుజువైంది. తెలంగాణ అనేది ప్రజాస్వామ్యబద్ధమైన ఏర్పడ్డ రాష్ట్రం, దానికో ముఖ్యమంత్రి ఉండాలనుకున్నారే కానీ రాజరికే వ్యవస్థకు పునాదులేసినట్టుగా ఉండొద్దని చెప్పి నిన్న హైకోర్టు వ్యాఖ్యలు చూస్తేనే తెలంగాణలో రాజరికే వ్యవస్థ పునరుద్ధరించబడుతుంది అనడానికి సాక్ష్యంగా నిలబడ్డది. తెలంగాణలో మాదిగలను విస్మరించడమే సాక్ష్యం. పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులు దళితులు ఉన్నారు, ఇంకా 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మొదటి పాలనలో దళితులు మోసం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి విషయంలో, కానీ 2వ పాలనలో ఉప ముఖ్యమంత్రి కూడా దళితులకు లేకుండా చేసిండు. ఆంధ్రప్రదేశ్లో 5 దళిత మంత్రులు ఉంటే ఇక్కడ కేవలం ఒక్కరిని మాత్రమే పెట్టుకున్నాడు. గిరిజనులకు 2 అవకాశాలు రావాలి, 1 ఇచ్చిండు. ముస్లింలకు 2 రావాలి, 1 ఇచ్చిండు. 50% బీసీలకు 4 మాత్రమే ఇచ్చి ఇంకా 5 ఇవ్వాల్సిన చోట ఇవ్వకుండా పోయిండు. అదే సమయంలో 1% లేని విలువలకు 4 మంత్రులు అవుతే, 50% గల బీసీలు కూడా 4 మంత్రులు ఉంటే మరి ఏ స్థాయిలో బీసీలకు అన్యాయం చేసిండో రుజువు అవుతున్నది. ఈ తెలంగాణలో ఒక బ్రాహ్మణ బిడ్డ దేశాన్ని గొప్పగా పరిపాలించిన పేరున్నది పివి నరసరావు గారి పేరుతో. తెలంగాణ ఉద్యమం ఉరుతలుగుతున్న రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉండబడే రోషే గారు తెలంగాణను అడ్డుకోకుండా ఆనాడు యూపీఏ చెప్పినట్టుగా నేను మనకు సహకరించిండు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను వైశ్య సోదరులు పరిపాలించిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను బ్రాహ్మణ, ఈ దేశాన్ని బ్రాహ్మణ తెలుగు బిడ్డలు పరిపాలించిండ్రు. కానీ కేసీఆర్ మంత్రివర్గంలో ఆ బ్రాహ్మణ వయసులకు కనీసం మంత్రివర్గం స్థానం లేకుండా పోయింది. మాదిగల్ని సామాజికంగా అంక్రాంతంగా చూసిండు కాబట్టినే మంత్రివర్గంలో మాకు లేకుండా చేసిండు.
దాని బ్రాహ్మణ వైశ్యులను రాజకీయాలు చెప్పేది రాస్తున్న మీరు, పాపం మీరు చెప్పి మీకున్న బాధల్ని మీరు రాసుకోలేకపోతున్నారు కాబట్టి ఆ బాధలు కూడా నా గొంతు ద్వారానే వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంత కీలకమో 2014 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోని స్పష్టంగా ఉన్నది. ప్రతి మాటను అక్షరంగా తీర్చిదిద్దడమే కాకుండా దాన్ని ఆయుధంగా మార్చి సీమాంధ్ర పాలకుల గుండెల్లో తమ కళాల ద్వారా తమ రాతల ద్వారానే గుణపం దింపిన వాళ్ళని, అట్లాంటి తెలంగాణ జర్నలిస్టులకు నేను అప్పులు చేర్చుకోవడమే కాకుండా వాళ్ళకు అక్విడేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టించడమే కాకుండా ప్రత్యేక జర్నలిస్ట్ భవనాలు కూడా కట్టిస్తామని చెప్పి ఇట్లాంటి వాగ్దానాలు ఎన్నో చేసిండు. కానీ మొదటి పాలన ముగిసిపోయింది, రెండో పాలన కొనసాగుతూనే ఉన్నది. జర్నలిస్టులకు మాత్రం వాళ్ళ సమస్యల పరిష్కారం మాత్రం అట్లనే మిగిలిపోయింది. అంటే మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అవుతే ఒక వర్గానే కాదు అందరినీ మోసం చేసిండు అనడానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో బ్రాహ్మణ వైశ్యులను కూడా మోసం చేసిండు అనడానికి సాక్ష్యం అవుతే ఆ వర్గాల నుండి ఉండబడే జర్నలిస్టులు కూడా ఆయన మోసం చేసిండు అనడానికి సాక్ష్యంగా నిలబడ్డది. వాటి మోసం చేసిన వ్యక్తి అభ్యర్థిని నిలబెడితే ఆయనకు మీరు ఓట్లేస్తే, మీ కుటుంబ సభ్యులు ఓట్లేస్తే మీరు మళ్ళా మోసపోతారనే విషయం కూడా గ్రహించి మోసపోవద్దనుకుంటే, మరింత హక్కులు సాధించుకోవాలనుకుంటే టీఆర్ఎస్ అభ్యర్థిని గుణించే విషయంలో జనాన్ని సాధించుకున్నది నిజాం కాలం నాటి రాజరిక వ్యవస్థను పునర్ధరించడానికి కాదని, ప్రజాస్వామ్యంలో పౌర హక్కులను పరిరక్షించుకోవడానికని, అభివృద్ధిని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మించుకోవచ్చునే అనేదానికి సాక్ష్యంగానే తెలంగాణ ఏర్పడ్డది. కానీ కేసీఆరే దాన్ని రాజరిక వ్యవస్థగా దొరరాజ్యంగా మారుస్తుండడానికి సాక్ష్యంగా నిన్నటి వ్యాఖ్యలు రుజువు అవుతున్నాయి. రెండు, ఒక మెట్టు దిగాల్సింది కేసీఆరే, ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధంగా అవ్వాల్సింది కేసీఆరే, మెట్టు దిగాల్సిన కేసీఆర్ పోయి పామౌజులో పడుకున్నాడు. పెద్దలు మధ్యవర్తిగా పనిచేస్తున్న గౌరవ పెద్దలు కేశవరావు గారు కేసీఆర్ని కలవడానికి ఇంటికెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. గంటల తరబడి చూసి ఎనుదిరిగి ఇంటికెళితే కనీసం మళ్ళా కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి కనీసం ఫోన్ చేసి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడదామని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా ఆయన ఫామ్ హౌజ్లో ఉన్నాడనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. అంటే ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదాలు పడ్డదో ఈ సంఘటనల సాక్ష్యం. రెండు, సామాజిక న్యాయం విస్మరించడంలో కేసీఆర్ గారు దురహంకారం ప్రదర్శిస్తున్నాడు. ఆయన సొంత సామాజిక వర్గం జనాభా వెలమల జనాభా 0.5% ఉంటే కేసీఆర్తో 4 మంత్రులు ఇవాళ ఆ వర్గం నుంచి ఉంటే 12% జనాభా గల మాదిగ ఉప కులాలకు సంబంధించిన వాళ్లకు 14 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండగా కూడా ఒక్కరికి కూడా మంత్రివర్గ స్థానం దక్కలేదు. దీన్ని బట్టి సామాజిక న్యాయం